మంచిర్యాల జిల్లా ఇందారంలో ఈ నెల 25న అందరూ చూస్తుండగానే మహేష్ అనే యువకుడిని మర్డర్ చేసిన ఉదంతం జిల్లాలో కలకలం రేపింది. ఈ కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చింది? నిందితులను పోలీసులు పట్టుకున్నారా? ఎంతమంది ఈ హత్యలో పాల్గొన్నారు? అసలు ఈ హత్యకు దారితీసిన కారణాలేంటి అనే విషయాలపై జైపూర్ ఏసీపీ నరేందర్తో మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇచ్చినటువంటి ఇందారం లైవ్ మర్డర్ని అయితే పోలీసులు ఛాలెంజ్గా తీసుకున్నారు. ఇప్పటికే పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి దీనిది. ఈ నిందితులను గుర్తించడంలో అయితే పోలీసులు 4 బృందాలను పంపించి వారిని ఐడెంటిఫికేషన్ చేసడం కోసమైతే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యం. గత కొద్దిసేపటి క్రితమే నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి జైపూర్ ఏసీపీ నరేందర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి అసలు ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఈ ఇన్వెస్టిగేషన్ ఎక్కడి వరకు వచ్చింది అనేటువంటి విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ఈ జైపూర్ లైవ్ మర్డర్కి సంబంధించి ఇప్పటికే మీరు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి, దీనికి సంబంధించి ఈ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఈ కేసులో ఈరోజు ఉదయం 5 గంటల ప్రాంతంలో మా సిఐ రాజు నేతృత్వంలో ఒక 4 బృందాలుగా ఏర్పడి ఈ కేసులో ముఖ్యంగా ఉన్న ముద్దాయిలు పెద్దపల్లి కనకయ్య, వాళ్ళ భార్య పద్మ, పెద్దపల్లి సాయి, పెద్దపల్లి శృతి, పెద్దపల్లి శ్వేత, ఈ 5 వ్యక్తుల్ని మనము ఉదయం ఎస్సీఏ గారి ఆధ్వర్యంలో అరెస్ట్ చేయడం జరిగింది. సార్, ఈ నేరం ఎందుకు చేయాల్సి వచ్చింది? వాళ్ళు ముఖ్యంగా చాలామంది పరువు హత్యగా దీన్ని భావిస్తున్నారు. సో పరువు హత్యనా, ఇది పగ వల్ల జరిగిందా, లేకుంటే ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారమా? ఇది పరువు హత్య అయితే కాదండి, కాకపోతే ఏంటంటే ప్రేమ వ్యవహారము, అది ప్రేమ వ్యవహారం కాస్త పగగా మారింది. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళిద్దరికి లవ్ ఉన్నది వాస్తవమే, శృతి అండ్ మహేష్కి. ఆ క్రమంలో తర్వాత వాళ్ళ శృతికి మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత ఇతను ఏదైతే ఇంటిమేట్ ఉన్న వీడియోస్ని సర్క్యులేట్ చేశారో, సర్క్యులేట్ అయిన తర్వాత ఆ భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ వేసి హస్బెండ్ కూడా సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి ఇంటికి వచ్చిన తర్వాత నా కూతురు జీవితం ఇట్లయిందని చెప్పి తండ్రి బాధపడాడు. అంతటితోటి మహేష్ కూడా మధ్య మధ్యలో మళ్ళీ, ఎందుకంటే లవ్ అఫైర్ ఉంది కాబట్టి మళ్ళీ ఎట్లాగో భర్త లేదు కాబట్టి మళ్ళీ ఏమన్నా పాత ప్రేమ మళ్ళీ చిగురుస్తుందనే ఉద్దేశంతో అతను వాళ్ళ ఇంటికి పోవడు, మమ్మల్ని కొద్దిగా డిస్టర్బ్ చేయడం జరగటం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మీరు 5 నిందితులుగా గుర్తించారు, 5 అదుపులోకి తీసుకున్నారు, వారి వద్ద నుంచి ఏం స్వాధీనం చేసుకున్నారు, వాళ్ళపై ఎలాంటి సెక్షన్స్ పెట్టారు? వారు నేరానికి ఉపయోగించిన కత్తి, అలాగే సెల్ ఫోన్స్, ఇంకా కొంత వెహికల్ ఒకటి రికవరీ చేసేది ఉంది పోలీస్ కస్టడీలో తీసుకొని. ఇంతవరకు సీజ్ చేసిన వారి మీద ఆల్మోస్ట్ ఆల్ కుట్ర కోణంలో 120B, అలాగే మర్డర్ కేస్ 302, ఏదైతే అప్లికబుల్ అన్ని సెక్షన్స్ మేము పెట్టాము యాజ్ పర్ ఐపీసీ. ఓవరాల్గా చెప్పండి, ఇలాంటి లైవ్ మర్డర్స్ అంటే ప్రజలు చుట్టూ ప్రజలు ఉంటున్నారు, జనం ఉంటున్నారు, లైవ్లో మర్డర్ చేస్తామంటే సమాజంలో కనీసం స్పందించాల్సింది పోయి చూస్తూ ఉండిపోయారు. సో ఈ నేపథ్యంలో ప్రజలకు మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు? ప్రజలు అందరం, మనం కూడా అందరం ప్రజల్లో భాగం, ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే కళ్ళ ఎదురుగా జరిగిన దాన్ని కనీసం మినిమం, ఎందుకంటే ఆ లోకల్లో చనిపోయిన వ్యక్తి, చంపిన వాళ్ళు అందరూ తెలిసిన వ్యక్తులే. దాదాపు 20-25 మంది చూసుకుంటూ ఉన్నారు దాన్ని చాలా బాధాకరం. ప్రజలు ఎందుకంటున్నంటే ఇటువంటి సమయాలలో కొంత రెస్పాండ్ అయ్యి దాన్ని ఆపితే అతను బతికేవాడేమని మాకు అనిపించింది. మొత్తానికి తీసుకున్నట్లయితే ఈ ఇందారం లైవ్ మర్డర్కి సంబంధించి ఇప్పటికే 5 నిందితులను గుర్తించాం, వారిని అరెస్ట్ కూడా చేయడం జరిగిందని చెప్పేసి అయితే చెప్తున్నారు. కొంతకాలంగా వీరు మంచిగానే ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఈ శృతి ఏదైతే మాట్లాడడం మానేయటం, తన ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంతో శృతికి సంబంధించి మహేష్కు ఇద్దరికి మాట లేకపోవటం, దీంతో మాట్లాడకపోవడంతో రోజు మహేష్ ఇంకా ఫోటోలు అప్లోడ్ చేస్తాను అని బెదిరింపులకు పాల్పడడం, వేధింపులకు పాల్పడడంతోనే ఈ కుటుంబం అంతా కలిసి కూడా ఈ మహేష్ను హత్య చేసినట్లుగా కూడా తమ ఇన్వెస్టిగేషన్లో తేలిందని అయితే జైపూర్ ఏసీపీ నరేందర్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సారాయ్తో శ్రీనివాస్, మంచిర్యాల జిల్లా.